సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లి గ్రామంలో రాజీవ్ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ విషయంలో రైతులను మోసం చేసింది అని, వెంటనే రుణమాఫీ చేయాలని ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈరోజు ఈ ధర్నా ఇక్కడ ఎందుకు చేపట్టడం జరిగిందంటే, ఈ బ్యాంకులో ఇప్పుడు మనల్ని చెప్పినట్టు 1400 ఖాతాలు ఉండే 300 ఖాతాలకే పరిమితమైంది. ఇంకా 1100 ఖాతాలు కాపీ చేసినటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం. ఈరోజు ఈ నిరసన తెలుపుటకు ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఈ ఇండియన్ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి 1400 మంది రైతుల ఖాతాలు ఉన్నట్టయితే, దీనిలో 300 ఖాతాలు మాత్రమే రుణమాఫీ గ్రహీతలైనరు. అది 100,000 ఉన్న వారికే 2,00,000 వరకు రుణమాఫీ అయినదని ముఖ్యమంత్రి గారు మరి 15 ఆగస్టు రోజు చెప్పినారు. కానీ 32,000 కోట్లతో మంజూరు రుణమాఫీ తీరుతుందని చెప్పి 17,000 కోట్లనే వేసినాడు. ఉదాహరణకు ఇండియన్ బ్యాంక్ శాఖ పరిధిలో ఇక్కడ చేసడానికి ముఖ్య ఉద్దేశం ఏమనగా, ఇక్కడ ఉన్నటువంటి 1400 రైతులలో 300 రైతులకు మంజూరు అయినాయి, 1100 మందికి కాలేదు. అంటే దీనిలో ఎంత పర్సంటేజ్ కాలేదనేది రైతులు ఆలోచించి ఇక్కడికి వచ్చినటువంటి స్వచ్ఛందంగా వచ్చినటువంటి రైతులు వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు. దీనికి ఇప్పుడు ప్రతిరూపంగా మేము ధర్నా చేయడం జరిగింది. దీనికి స్పందించి ప్రభుత్వం వెంటనే ఏ చర్చలకు పోకుండా 200,000 రుణమాఫీ, 200,000 పై ఉన్న వాటికి కానీ 200,000 వరకు ఉన్న వాటిని పూర్తి స్థాయిలో రుణమాఫీ చేసేదాకా ఈ విధంగానే ఉధృతంగా ధర్నాలు కానీ నిరాహార దీక్షలు కానీ చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ తెలంగాణ